తర్వాత లగ్న పత్రిక సంపాదకుడు పాత్ర హత్య. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, ఈవేళ సాయంత్రం రాజా వెంకటగిరి గారికి అపాయింట్మెంట్ ఇచ్చి ఉన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వివేకర్ తో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. ఆ తర్వాత. నమస్తే సార్. మా పేరు తెలుసు డాక్టర్ ఆనంద్. మీరు మీ భార్య డాక్టర్ గీతానంద్ కేసు విషయంగా ఇక్కడికి వచ్చారు. నరసింహం గారు, తమరి పట్టణంలో పేరు మూసిన లాయర్ మీరు కాదంటే ఊరి, అవునంటే ఊపిరి. చేయని నేరానికి శిక్షణ పెంచబోతున్న నా భార్యను కాపాడండి. పట్టణంలోకెల్లా పెద్దలాయనని పత్రికలు, రేడియోలు, దూరదర్శన్లు కూడా ప్రశంసిస్తున్నా. నేను మనిషిని, నాకున్నది రోజుకి 24 గంటలే. కొత్త కేసు తీసుకుని వాదించే టైం నాకు లేదు డాక్టర్. పైగా ఈ కేసు గెలవడం అసాధ్యమని తెలిసి తెలిసి వాదించి ఓడిపోయి నలుగురిలోనూ నవ్వుల పాలు కావడం నాకు అంతగానో ఇష్టం లేదు. అన్నయ్యా, వెళ్ళిన పని ఏమైంది? సింహం గారు ఒప్పుకున్నారా? సింహం కాదు కదా, చీమ కూడా ఈ కేసు తీసుకుని ఉంటుంది శోభా. ఎందుకనన్నయ్యా, ఉదయం నిర్దోషి కదా అని మనం అనుకున్నా. మేధావులైన లాయర్లు అనుకోరమ్మా, కేసు రికార్డుల్లో లొసుకులుంటే తప్ప న్యాయం కోసం వాదించే న్యాయవాదులు లేరు. మీ వదినకు న్యాయం జరగదు. అలా అనకన్నయ్యా, నిద్దరు తెచ్చిన లాయర్లు కాదని ఉండొచ్చు, కానీ నీతి నిజాయితీ ఉన్న ఒక మంచి లాయర్ గురించి నేను విన్నాను. వారు తప్పకుండా ఈ కేసు తీసుకుంటారు. సీమే శోభ, కేవలం డబ్బు కోసం తప్పుడు కేసులు ఒప్పుకొని రక్తం కొడుచునే రకం కాదు నేను. మీరు ఇక్కడికి వచ్చే ముందు ఈ విషయం తెలుసుకుండాల్సింది. లాయర్ గారు, మీరు మనసున్న వారిని, అన్యాయాన్ని సహించలేని సంస్కారాలను విన్నాను. డాక్టర్ గీతను మీరు ఒక్కరే కాపాడగలరని నమ్మకంతో పరిగెత్తుకొచ్చాను. మా ఉదయం నిర్దోషి. ఐఎమ్ సారీ, ఈ కేసు నేను గెలవలేను. గెలవని కేసు మొలవని విత్తనం దండగ. అంటే గెలిచే మార్గం లేనప్పుడు సత్యమని మీరు నమ్మింది అసత్యమైపోతుందా? మీరేమీ చేయరన్నమాట. మీ శోభ, మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. మిమ్మల్నే కాదు, మీ మాటల్ని కూడా అర్థం చేసుకున్నాను. మీ గురించి నేను విన్నదంతా తప్పు. ఒక నిర్దోషి ప్రాణాలు నిలువునా పోతున్నా నల్ల కోట్లో దాకున్నా మీ నల్ల గుడ్డెక్కగలదు. బాధలో భయంలో మీరేమైనా అనొచ్చు, ఎన్నైనా అనొచ్చు, మీరు గొంతు తీసుకుని నడిచినంత మాత్రం దోషి నిర్దోషి కాలేడు, అపరాధి నిరపరాధి కాలేడు. మీ వదిన గారి కేసు విన్న సర్వసామాన్యుడు కూడా డాక్టర్ గీత కావాలనే కర్కశంగా విషమిచ్చి పాత్రుణ్ణి చంపిందని ఘంటాపదంగా అర్థం చేసుకోగలదు. అబద్ధం, మా వదిన ఏ పాపం చేయలేదు. హత్య చేయలేదని నువ్వు కొండ శిఖరాగ్రానికి వెళ్లి ఎలిగెత్తి చాటినా, అది నిజమని నిరూపించుకోవడానికి నీ దగ్గర ఒక్కటంటే ఒక్కటి, ఒక్క సాక్ష్యాధారం కూడా లేదు. సాక్ష్యాలు, ఆధారాలు లేనంత మాత్రాన హత్య చేయని నిర్దోషి కూడా హద్దుకుడుగా బోల్లో నిలబడవలసిందేనా? సాక్ష్యాలు, ఆధారాలు లేనంత మాత్రాన హత్య చేయని నిర్దోషి కూడా హంతకుడుగా బోల్లో నిలబడవలసిందేనా? సాక్ష్యాలు, ఆధారాలు లేనంత మాత్రాన ఒక నిర్దోషి నిర్దోషిగా ఈ లోకంలో బ్రతకలేడా? సాక్ష్యాలు, ఆధారాలు లేనంత మాత్రాన ఒక నిర్దోషి నిర్దోషిగా ఈ లోకంలో బ్రతకలేడా? నా పేరు అరుణ్ కుమార్. ఈ కేసులో మిమ్మల్ని డిఫెండ్ చేయబోతున్న లాయర్ని. ఈ ప్రపంచంలో ఏ లాయరు డాక్టర్ గీతను రక్షించలేడు. భుజంగం.